సబ్స్కైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా దయచేసి బెల్ బటన్ ను యాక్టివేట్ చేసుకోండి అరగని ఆహారం తిన్నా పొట్ట పట్టకుండా లాగిన్ చేసినా పప్పు ఎక్కువగా తిన్నా ఇంకా ఇలాంటి అనేక సందర్భాల్లో మనకు గ్యాస్ ట్రబుల్ వస్తుంటుంది అది వస్తే ఎంతటి ఇబ్బందిగా ఉంటుందో అందరికీ తెలిసిందే ఒక పట్టాన పోదు అనేక రకాల సౌండ్స్ పొట్టలో నుంచి వెనుక నుంచి వస్తుంటాయి గ్యాస్ అంతా పోతుంది అయితే గ్యాస్ ఫామ్ అయితే సౌండ్స్ రావడం మామూలే కానీ కొన్నిసార్లు బాగా ఆకలిగా ఉన్నప్పుడు లేదంటే కడుపులో ఏం లేకపోయినా పొట్ట నుంచి విచిత్రమైన సౌండ్స్ వస్తుంటాయి గర్రం అనే సౌండ్ వినిపిస్తుంది అయితే ఇలా సౌండ్ ఎందుకు వస్తుందో మీకు తెలుసా దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం సాధారణంగా మన నోటి నుంచి మొదలయ్యే ఆహార నాళం జీర్ణాశయం మీదుగా సాగి చిన్న పేగులు పెద్ద పేగులు పాయువుతో ముగుస్తుంది అయితే ఇది అంతా ఒకటే నాలమైన మధ్య మధ్యలో వంపులు తిరుగుతూ ఒక్కో చోట చిన్నగా ఒక్కో చోట పెద్దగా ఉంటుంది అలా ఉన్న నిర్మాణంలో నుంచి మనం తిన్న ఆహారం ద్రవాలు ఇతర వాయువులు నెమ్మదిగా కదులుతుంటాయి అందుకు ఆ నాలం లోపలి వైపు కండరాలు సహాయం చేస్తాయి అయితే ఆహారమంతా అలా ముందుకు కదులుతున్నప్పుడు ఒక్కోసారి దానిపై కొంత ఒత్తిడి పడుతుంది ఆ సందర్భంలో పలు రకాల వాయువులు విడుదలవుతాయి అయితే ఆహారమంతా చిన్న పేగుల నుంచి పెద్ద పేగులకు వెళ్లి జీర్ణాశయం మొత్తం ఖాళీ అయినా కొన్ని వాయువులు అలాగే ఉంటాయి అవే అలాంటి అనే సౌండ్ చేస్తాయి సాధారణంగా ఈ వాయువులు ఎక్కువగా చిన్న పేగుల్లో ఉత్పత్తి అవుతాయి అలా ఉత్పత్తి అయిన వాయువులే మనకు ఆకలిగా ఉన్నప్పుడు బయటకు వెళ్లాలని ప్రయత్నించి ఆ క్రమంలో శబ్దాలు చేస్తాయి అయితే మనం మళ్ళీ ఆహారం తీసుకునేంత వరకు గంటకోసారి పది నుంచి ఇరవై నిమిషాల వరకు ఈ వాయువులు అలా సౌండ్ చేస్తూనే ఉంటాయి ఇది కడుపు నుంచి శబ్దాలు రావడం వెనుక ఉన్న అసలు విషయం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి